శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశిలోనే గురుడు ఉండడం ఒక విశేషము, కానీ ఇక్కడ ఉండేది ఒక వారం రోజులు ఉంటాడు. అక్కడ నుండి ద్వితీయ స్థానంలో శని కూర్చున్నాడు, ఏళ్ళాంటి శని వదిలేస్తున్నాడు కాబట్టి మంచి చేస్తాడు. ఇక తృతీయ స్థానం ఎవరు లేకపోతే చతుర్థంలో కుజుడున్నాడు, కుజుడి మీద శని దృష్టి పడింది. అంచేత చతుర్థ స్థానం అంటే ధనురాశి వారి చతుర్థ స్థానం అంటే తల్లి యొక్క స్థానం. అక్కడ కొంచెం అనారోగ్యం తల్లి గారు చూపిస్తుంది, జాగ్రత్త పడండి. అలాగే ఇక్కడ షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు, అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి జాగ్రత్తగా ఉంటుంది, వారి వైకలేదు. తర్వాత ఇక్కడ చూస్తే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, అంటే మీరు చేసే ఉద్యోగ స్థానంలో స్త్రీ మూలకంగా కొన్ని దోషాలు కనబడుతున్నాయి. అంచేత మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఉద్యోగం ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో, అలాగే మీరు గవర్నమెంట్ సెక్టర్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఏదైనప్పటికీ కూడా మీరు చేసే ఉద్యోగ స్థలంలో స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. చాలా చదువుగా ఉన్నారు కదా అని ఒక మాట మాట్లాడితే దానిలో అనర్థాలు జరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాజ్యంలో ఉన్న శుక్రుడు దీచపడి ఉన్నాడు, మన లగ్నాన్ని సహకరించాడు. ఇదంతా కాంప్లికేటెడ్ సీక్వెన్స్ అన్నమాట ఇప్పుడు జరగబోయేది. సో మీరు జాగ్రత్త ఉంటే శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్త పడాలి. శుక్రుడు మధ్యస్థితిలో మళ్ళా తులరాశిలో ప్రవేశించేస్తాడు ఒక 4 రోజుల తర్వాత, అంతవరకు మాత్రం చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. తర్వాత లాభంలో బుధుడు ఉన్నాడు, మంచి ఫలితాలు వస్తే అన్నదమ్ముల ద్వారా కొంత లాభాలు జరుగుతాయి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రవి కేతువు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఈ ఇద్దరిలోని రవి కేతు మోక్షకారుడు అయితే రవి బర్నింగ్ చేసేవాడు కాబట్టి వీళ్ళిద్దరు అక్కడ ఉండే కొంత నష్టంగానే జరుగుతుంది, లాభం ఏదో జరగదు. ఏదైనప్పటికీ లగ్నంలో ఉన్న గురుడు యోగం కాబట్టి ఈ 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గురుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఇంకా ఈ 6 రోజుల టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుని కొత్త అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, అగ్రిమెంట్ వర్క్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది ఈ 15 రోజులని. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన విషయంలో వచ్చిన ధనువరానికి గురువు అధిపతి అయినప్పటికీ కూడా ఇక్కడ భాగ్యాధిపతి తీసుకుంటే రవి కాబట్టి అదృష్టాన్ని ఇచ్చేవాడు. సో రవికి సంబంధించిన సూర్య ఆరాధన, సూర్య కవచము అని మనం చదువుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంత ఆరోగ్యపరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి కొన్ని స్థితిని, ఏ స్థితికి అయితే ప్రయత్నం చేస్తున్నాము, ఏ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, ప్రమోషన్స్ కోసమని, ఇంక్రిమెంట్స్ కోసమని, లేకపోతే డెవలప్మెంట్స్ కోసమని హైయర్ ఆఫీషియల్స్తో గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము, అది సంపూర్ణ విజయం సాధించడానికి 5 రోజుల్లో గట్టిగా సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. మొదటి 5 రోజుల్లో డెఫినెట్గా ఒక ఫలితము, ఒక సంతకము, దానిలో ఒక ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అది చేసుకుంటూ రవి ఆరాధన చేసుకుంటూ ఇంకా శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడు మంచి చేస్తాడు కాబట్టి ఆ శనికి సంబంధించిన ఆంజనేయ స్వామి కూడా కొంత ఆరాధన చేయడం ప్రయత్నించండి. 15 రోజుల్లో డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం.